నెల్లూరు జిల్లా నెల్లూరు నగర పరిధిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పురంధేశ్వరికి నెల్లూరు టౌన్ నగరం పరిధిలో బీజేపీ నాయకులు మహిళా నాయకులు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మరియు మండల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మాకు విజయలక్ష్మి గారు, సంబ్రహ్మ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శులైనటువంటి రుజిరెడ్డి గారు, అదేవిధంగా ఎస్ఎస్ఆర్ నాయుడు గారు, రాజేష్ గారు, తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రబాబు గారు అందరూ కూడా నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడా గారు ప్రెస్ మీట్ తీసుకుంటారు. రేపు 22వ తారీఖున మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రాబోతున్నారు. ఆ సందర్భంలో క్లస్టర్ మీటింగ్స్ నిర్వహించుకోవడానికి ఇట్లా ఎన్నికలకు వెళ్తున్నాము. పొత్తుల సంగతి ఎలా ఉన్నా దాని మీద నిర్ణయం మా పై నాయకత్వం తీసుకుంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ అన్ని విధానాలు కూడా తయారీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనపడుతుంది. ఖచ్చితంగా మనం ఈ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా మనం ముందుకు తీసుకురావాలి అనేటువంటి నిబద్ధతతో నడుము బిగించి ప్రతి కార్యకర్త కూడా పనిచేయడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినా కూడా ఏ రకమైనటువంటి అవినీతితో నిండినటువంటి పాలన, కక్షపూరిత పాలన, విధ్వంసకర పాలన మనం రాష్ట్రంలో చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలి అనేటువంటి పట్టుదలలో ప్రజలు కూడా ఉన్నట్టుగా మనం బయటపడి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అర్థమవుతున్నటువంటి విషయం, అవినీతిలో కూలిపోయి రాష్ట్రంపై అప్పుల భారం వేసి అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా ఒక నిరంకుశ పాలన మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ కూడా మీరు చూసినట్లయితే అవినీతికి సంబంధించి ఇసుక మాఫియా దగ్గర నుండి, భూ మాఫియా దగ్గర నుండి, మద్య మాఫియా దగ్గర నుండి అన్ని విధాలా కూడా అభివృద్ధి ఎలాగున్నా కూడా అవినీతి పేరుపెరిగిపోయే పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాము. ఇవాళ మనం మీడియాలో చూసినా కూడా ఇవాళ కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వారు కూడా కోర్టులో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో నిబంధనలకి విరుద్ధంగా ఇక్కడ శాండ్ మైనింగ్ జరిగినటువంటి విషయాన్ని కూడా కోర్టులో వారు సమర్పించినటువంటి నివేదిక, దాని మీద కోర్టు కూడా ఇవాళ గట్టిగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ విజయంగా మేము భావిస్తాము. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎప్పుడైతే నిధులు పంచాయతీలకు రావాల్సి ఉన్నదో అవి సవ్యంగా రానటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పిఎఫ్ఎంఎస్లో వేయకుండా సిఎఫ్ఎంఎస్లో వేసి నిధులన్నీ కూడా దారి మళ్లించి గ్రామీణాభివృద్ధికి తిరోధకాలు ఇచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైనటువంటి జనసేనని, అదేవిధంగా వివిధ పార్టీలకు అఫిలియేట్ అయి ఉన్నటువంటి సర్పంచ్ కూడా వాళ్ళతో కలిసి వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున మేము రాష్ట్రంలో ఆందోళన చేపట్టాము. ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలోనే కేంద్ర మంత్రిత్వ శాఖ వెంటనే వారు ఒక కమిటీని పంపించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించమని చెప్పి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ గ్రామీణాభివృద్ధిని ఆకాంక్షించి ఏదైతే
ఉపాధి హామీ పథకం కింద నిధులు వస్తున్నాయో, పంచాయతీకి నిధులు వస్తున్నాయో, వాటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినటువంటి విషయం వాస్తవం అని చెప్పి వారు ఒక నివేదిక ఇచ్చారు. ఇది భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీసుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే వచ్చినటువంటి కమిటీ ఏదైతే ఉందో తన నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో దారి మళ్లించేటట్టయితే మేము డబ్బు అనేది ఒక పైసా కూడా విడుదల చేయము. ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి సొమ్ముకి మీరు సరి అయినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇస్తేనే కానీ రాబోయే కాలంలో మేము డబ్బు విడుదల చేసే అవకాశం ఉండదు అని చెప్పి కరాఖండిగా మరి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గిరిరాజ్ సింగ్ చౌహాన్ గారి నేపథ్యంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ తెలియజేసినటువంటి విషయం. మరి అదేవిధంగా నిన్న మొన్న కూడా మేము ఈ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ వారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. ప్రత్యేకించి పక్కన ఉన్నటువంటి తిరుపతి నియోజకవర్గంలో బై ఎలక్షన్ జరిగినటువంటి సందర్భంలో ఒక్క తిరుపతి నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గంలో 35,000 దొంగ ఓట్లు అక్కడ వేయించారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మనం కూడా మీడియాలో చూసాం, ప్రతి ఒక్కరు చూసుంటారు, లారీల బస్సుల నిండా ప్రజల్ని పక్క నియోజకవర్గాల నుండి తీసుకుని వచ్చి ఇక్కడ తిరుపతిలో ఏ విధంగా ఓటు వేయించారు మనందరికీ తెలుసు. ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసి ఫోటోలు వేరే వాళ్ళకి పెట్టి ఫోటోలు బ్లర్ చేసేసి వాటిని సరిగ్గా కనపడకుండా చేసి ఏ విధంగా అక్కడ 35,000 ఓట్లని వారు దొంగ ఓట్లు వేయించారు మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీసుకుని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో రుజువులతో సహా పెన్ డ్రైవ్లో పెట్టి రుజువులతో సహా వారికి వారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే మనం చూసాము. మొన్నటి వరకు కూడా ఇక్కడ తిరుపతి కమిషనర్గా బాధ్యత చేపట్టినటువంటి గిరీష గారు కావచ్చు, ఇంకొక ఆఫీసర్ చంద్రమౌళి వారు డిప్యూటీ కమిషనర్ వారు కావచ్చు, అదేవిధంగా ఐపీఎస్లు కూడా పోలీస్ ఆఫీసర్లు కూడా నివేదిక అడిగినప్పుడు కేవలం 7,000 మంది మాత్రమే ఈ ఎలక్షన్ ఈ ఫిర్యాదు నేపథ్యంలో మార్పు కావాలి అని అడిగారు అని చెప్పి కలెక్టర్ చెప్పినటువంటి నేపథ్యం. కానీ 35,000 మందికి మార్పు చేసి దొంగ ఓట్లు వేయించారు. అదేవిధంగా పోలీసుని నివేదిక ఇవ్వమంటే ఇక్కడ ఎటువంటి అవకాశం జరగలేదు అని చెప్పి వారు నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో వారి మీద కూడా ఇవాళ యాక్షన్ తీసుకుని వారిని సైతం సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ గట్టిగా ఈ విషయాన్ని తీసుకుని ఎలక్షన్ కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే దాని మీద చర్యలు చేపట్టారని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి. మరి అదేవిధంగా ఇసుక మాఫియా కావచ్చు, మద్యం మాఫియా కావచ్చు, గట్టిగా భారతీయ జనతా పార్టీ గళం పెట్టింది.